పెద్దవాళ్ళు అయ్యాక గంటలు గంటలు కూర్చొని పనిచేసి ఒబిసిటీ బారిన పడుతున్నారు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఆడుతూ పాడుతూ గడపాల్సిన పిల్లల శరీరాల్లో కొవ్వు నిల్వలు పెరిగిపోయి ముందుగా ఒబిసిటీకి ఆ తర్వాత క్యాన్సర్ కు వాళ్ళు బాధితులవుతున్నారు. మన దేశంలో ఒబిసిటీతో బాధపడుతున్న కిడ్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా? ప్రముఖ హెల్త్ జర్నల్ లాన్సెట్ అధ్యయనం ప్రకారము 5 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో 1.25 కోట్ మంది ఊబకాయలుగా ఉన్నారు. ఎస్, 1.25 కోట్ మంది అంటే చాలా పెద్ద నంబర్ ఇది. 1990లో ఈ సంఖ్య కేవలం 4 లక్షలు మాత్రమే ఉండేది. ఇప్పుడు 1.25 కోట్. 32 ఏళ్లలో భారతదేశ పిల్లలు ఇంత ఎక్కువగా ఒబిసిటీ బారిన పడుతున్నారు అంటే ఇది చాలా ప్రమాదకరమైన హెచ్చరిక. వాళ్ళ శరీరాల్లో ఏ స్థాయిలో ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, షుగర్ బేస్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ వాళ్ళ శరీరాల్లోకి వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ బరువు పెంచేస్తున్నాయి, పిల్లల్ని క్యాన్సర్ ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ లైఫ్ స్టైల్లో మార్పు వచ్చింది. ఆడుకోకుండా గంటలు గంటలు ఇప్పుడు ఫోన్లు ఎక్కువ చూస్తున్నారు పిల్లలు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఆటల్ని దూరం చేసి చదువే లోకంగా వాళ్ళని పెంచడం, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. అలాగే చిన్న వయసులోనే సిగరెట్లకు, మద్యానికి, గుట్కాలకు, నేను ఇక్కడ పేరు చెప్పలేని రకరకాల మత్తు అలవాట్లకు పిల్లలు బానిసలు అవుతున్నారు, బలవుతున్నారు. అందుకే చిన్న వయసులోనే ఊపిరితిత్తులు, నోరు, గొంతు క్యాన్సర్లు వస్తున్నాయి. పొగాకు వల్ల 40% క్యాన్సర్ కేసులు వస్తున్నాయి అని చెప్పి 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళు కూడా చైన్ స్మోకర్లుగా మారి క్యాన్సర్ కి గురవుతున్నారు అని చెప్పి ఎయిమ్స్ సర్జికల్ అంకాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్వీఎస్ దేవ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇండియా, చైనా, యూకే, బ్రెజిల్, రష్యా, యుఎస్, సౌత్ ఆఫ్రికా, ఈ 7 దేశాల్లోనే మద్యము, పొగాకు ఈ 2 కారణాల వల్లే ప్రతి సంవత్సరము కూడా 13 లక్షల మంది క్యాన్సర్ తో చనిపోతున్నారు. ఈ విషయాన్ని లాన్సెట్ క్లినికల్ మెడిసిన్ జర్నల్ 2023లో చెప్పింది. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే కూడా ఎక్కడ వస్తుందో అని చెప్పి ముందే అలర్ట్ అయ్యి లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు, లేదా ప్రతి సంవత్సరము కూడా తప్పనిసరిగా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవచ్చు. ఈ 2 కూడా క్యాన్సర్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి బెస్ట్ ఆప్షన్స్. ఎక్కువ మరణాలకు కారణము లేటుగా వ్యాధిని డిటెక్ట్ చేయడమే. క్యాన్సర్ 3rd స్టేజ్లోనో 4th స్టేజ్లో ఉన్నప్పుడు డిటెక్ట్ చేస్తే బతికే అవకాశాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి కదా. అందుకే 40 ఏళ్ల వయసు వచ్చింది అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. 15 నుంచి 30 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ సరిగా మెయింటైన్ చేయకపోతే, ఒబిసిటీతో బాధపడుతుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా పరీక్షలు చేయించుకోవాలి అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. మహిళల్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రతి 100,000 మంది మహిళల్లో 26 మందికి రొమ్ము క్యాన్సర్ వస్తుంటే వాళ్ళలో 13 మంది చనిపోతున్నారు అని చెప్పి నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ డేటా చెప్తోంది. పిల్లలకు తల్లి తన రొమ్ము పాలను 3 ఏళ్ల దాకా ఇవ్వడం వల్ల క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. అది బిడ్డకు కూడా మంచిది. ఏది సంపూర్ణ ఆహారము, ఏం తినాలి, ఎంత తినాలి అనేది నేను గతంలో చేసిన వీడియోలో చెప్పాను. ఒకవేళ మిస్ అయింటే తప్పకుండా ఆ వీడియో చూడండి. మగవాళ్ళలో ఎక్కువగా నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ తో పాటు కొలరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి. లంగ్ క్యాన్సర్ కేసుల్లో అయితే 80% స్మోకింగ్ అలవాట్లే కారణం. అలాగే మనం తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి అన్నీ కూడా కలుషితం అయిపోవడము క్యాన్సర్ కి ఒక కారణమవుతోంది. ముఖ్యంగా వాయు కాలుష్యం మన దేశంలో చాలా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వాయు కాలుష్యం ఉన్న 50 సిటీలు తీసుకుంటే వాటిలో మన దేశంలో ఉండే సిటీలే 39 ఉన్నాయి. ఎస్, ఢిల్లీలో గాలి పీల్చడము అంటే రోజుకు 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానం అంట. అలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి చూడండి. అందుకే ఎలాంటి చెడలవాట్లు లేకపోయినా వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట ఉంటే చాలు మనకు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశము, ప్రమాదము చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్తగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో 6.9% లంగ్ క్యాన్సర్లే అని చెప్పి ICMR అధ్యయనం చెబుతోంది. అలాగే ఏ చెడలవాట్లు లేవు, తిన్నంత వరకు మంచి ఫుడ్డే తింటున్నారు కానీ ఎలాంటి పని చేయట్లేదు. తింటున్నాము, కూర్చుంటున్నాము, టీవీనో ఫోనో చూస్తున్నాము, పడుకుంటున్నాము. లైఫ్ స్టైలు ఇలా ఉండడం కూడా ప్రమాదకరమే. ఇలా ఉన్నా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం ఎంత బాగా శారీరక శ్రమ చేస్తే మన శరీరంలో అన్ని భాగాలు అంత యాక్టివ్గా, హెల్దీగా ఉంటాయనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. రోజుకి 4 నుంచి 5 నిమిషాల పాటు రిగరస్ ఎక్సర్సైజ్ చేసినా కూడా క్యాన్సర్ కేసుల్ని 32% దాకా నివారించవచ్చు అని చెప్పి ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ 7 ఏళ్ల పాటు 22,000 మంది మీద అధ్యయనం చేసి నిర్ధారించింది. కాబట్టి ఇది మనం హాయిగా నమ్మచ్చు. కనీసం 5 నిమిషాలు మన బాడీని శ్రమకు గురి చేయకపోతే మన బాడీ మనకు ఎందుకు సహకరిస్తుంది? కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎంతసేపు మీ శరీరంలో ఉండే ప్రతి భాగానికి జీవన్ నింపుకునేలాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. లాన్సెట్లో వచ్చిన ఒక అధ్యయనం ఏం చెప్తుందంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళలో 3 నుంచి 5% మంది దారిద్ర్య రేఖకు దిగువకు వెళ్ళిపోతున్నారంట ఈ ట్రీట్మెంట్ కారణంగా. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క, చికిత్స చేయించుకోలేక ప్రాణాలు
విడుస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో కొన్ని రకాల క్యాన్సర్లకి 5 లక్షల దాకా ఆర్థిక సహాయం ఇస్తున్నారు. ఆ తర్వాత అంతకు మించి ఏదైనా ఖర్చు వస్తే చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ 5 లక్షలతో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది అసాధ్యం. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీ లిమిటు, ఆయుష్మాన్ భారత్ లిమిటు ఇవి అయిపోయేదాకా పేషెంట్స్ని పెట్టుకుంటారు, అప్పటిదాకా ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ లిమిట్ ఎప్పుడైపోతుందో అప్పుడు పేషెంట్స్ని బయటకు పంపేస్తున్నారు, నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేస్తున్నారు. నేను హెల్త్ బీట్ కవర్ చేశాను ఒకప్పుడు, అలాంటి కేసుల్ని, బోలెడని కేసులు నేను చూశాను. సో ఇది ఒక రకమైన దోపిడీ. 2022లో అన్ని రకాల క్యాన్సర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని వచ్చి పేదలందరికీ ఉచితంగా పూర్తి వైద్య చికిత్స అందించేలాగా ఏపీలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ పేషెంట్ అన్న వాళ్ళు, వాళ్లకు రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా ప్రతి క్యాన్సర్ రోగికి కూడా మేలు జరిగించే విధంగా వైద్యాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఏ రకమైన క్యాన్సర్ అయినా కూడా పర్వాలేదు, పూర్తిగా ప్రభుత్వమే వైద్యం ఖర్చు బరాయించుకొని ఈ కార్యక్రమానికి తీసుకొస్తా ఉన్నాం. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఇలాంటి ఒక ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినా, లేకపోతే ఇంకేదైనా ప్రాణాంతక పరిస్థితి ఆ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయితే వాళ్ళు దాంట్లో నుంచి కోలుకొని తిరిగి నిలబడడం అనేది చాలా కష్టం. క్యాన్సర్ బారిన పడే వాళ్ళ పరిస్థితి చాలా వల్నరబుల్గా ఉంది మన దేశంలో అనే మాట వాస్తవం. చుట్టూ ఉండే సమాజము వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అలాంటి సపోర్ట్ సిస్టమ్స్ కొంతమంది స్వచ్ఛంద సేవ ద్వారా కూడా తయారు చేశారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ, ఎంఎన్జే కానీ, ఎంఎన్జేలో కూడా మంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ అందుతుంది. అలాగే నిమ్స్లో క్యాన్సర్ విభాగం ఉంది. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఏపీకి సంబంధించి అక్కడ కూడా క్యాన్సర్ వైద్యం అందుబాటులో ఉంది. కొన్ని చోట్ల ఈ క్యాన్సర్కి సంబంధించిన మందుల్ని ఫ్రీగా ఇస్తున్నారు, కొన్ని చోట్ల షెల్టర్ ఫ్రీగా ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎలాంటి సౌకర్యం ఉంది క్యాన్సర్ వ్యాధికి సంబంధించి అనేది ఒక లిస్ట్ రూపంలో నేను డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తున్నాను. అవసరమైన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ మాయ రోగం దేశాన్నే పట్టిపీడిస్తోంది కాబట్టి దీని నుంచి రక్షణ కావాలి అంటే ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడాన్ని జీవితంలో ఒక భాగం చేసుకోవాలి.